హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతి ఎన్జే. ఈరోజు స్నాక్స్లో మష్రూమ్ పకోడా అయితే చేస్తున్నాను. ఇది ఎలా చేయాలో మీరు కూడా చూసేయండి. చాలా సింపుల్గా ఉంటుందండి. నేనైతే ఇక్కడ ఒక ప్యాకెట్ మష్రూమ్స్ అయితే తీసుకుంటున్నాను. వాటిని వేడి నీళ్ళలో బాగా మట్టి లేకుండా వాష్ చేసుకోవాలి. ఇలా 2-3 సార్లు అయితే చేసుకోవాలి. పకోడీకి పెద్ద ముక్కలు కావాలి కాబట్టి పెద్ద మష్రూమ్ అయితే 4 పీసెస్గా, చిన్నవైతే 2 పీసెస్గా చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో మష్రూమ్ ముక్కలు వేసుకొని కొద్దిగా పసుపు, కొంచెం కారం పొడి, కొంచెం ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి, రుచికి తగినంత ఉప్పు వేసుకొని 2 టీ స్పూన్ల కార్న్ఫ్లవర్, 2 టీ స్పూన్ల బియ్యపిండి, 1 టీ స్పూన్ శనగపిండి వేసుకొని బాగా కలుపుకోవాలి. మష్రూమ్ ముక్కలకు ఉప్పు కారం బాగా పట్టుకునేటట్టు బాగా అయితే మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు కొన్ని వాటర్ కూడా వేసుకొని మరీ జోరుగా లేకుండా గట్టిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గోళంలో ఆయిల్ పెట్టేసుకొని, ఆయిల్ బాగా వేడి అయినాక మష్రూమ్ ముక్కలు వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈవెన్గా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మష్రూమ్ పకోడా అయితే రెడీ. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. మీకు ఇంకా మరిన్ని ఇలాంటి వీడియోస్ కావాలంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, చాలా బాగున్నాయి కదా. మా పిల్లలు అయితే మష్రూమ్ పకోడీని సాస్లో అయితే వేసుకొని తింటున్నారు. టేస్ట్ అయితే చాలా బాగుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.